వెల్కమ్ టు ఆరోగ్యం కార్యక్రమం. మొన్నటి ఎపిసోడ్లో ఊపిరితిత్తుల గురించి, ఊపిరితిత్తుల సమస్య నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకున్నాం. మరి ఇవాళ్టి కార్యక్రమంలో అదే ఊపిరితిత్తుల్లోని ఆస్తమ గురించి తెలుసుకుందాం. మరి అదేంటో ఒకసారి చూద్దాం. ఆస్తమ, ఈ ఆస్తమాలో రెండు రకాలుంటాయి, బ్రాంకిల్ ఆస్తమ, COPD ఆస్తమ. ఈ ఆస్తమ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వస్తూ ఉంటుంది. బ్రాంకిల్ ఆస్తమ గురించి ఒకసారి తెలుసుకుందాం. బ్రాంకిల్ ఆస్తమ సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. జలుబు కారణంగా వచ్చే వైరస్ కావచ్చు, పిల్లల్లో మరియు పెద్దలలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆస్తమ నుంచి ఎలా బయటపడవచ్చు, మరి ఆస్తమ లక్షణాలేంటి ఒకసారి చూద్దాం. చల్లటి గాలి, వాతావరణంలో మార్పుల వల్ల ఇంట్లో ఉండే దుమ్ము, ధూళి, వాహనాల నుంచి వెలువడే పొగ మరియు ఫ్యాక్టరీల నుంచి వెలువడే దుమ్ము ధూళి వల్ల ఆస్తమాకి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. పై లక్షణాలు కనుక మీలో కనిపిస్తే అది ఆస్తమా అని గుర్తించవచ్చు. ఈ ఆస్తమ ఉన్నవారు కొన్ని పదార్థాలకు, ఆహార పదార్థాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. తద్వారా ఈ ఆస్తమ నుండి ఎంతో కొంత బయటపడవచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వేరుశనగలు, ఈ వేరుశనగలు ఎవరికైతే పడవో వారికి ఆస్తమ మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఈ వేరుశనగలకు ఎంతో కొంత దూరం ఉండాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి, కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని ఆస్తమ ఉన్నవాళ్ళు తీసుకోరాదు అని నిపుణులు అంటున్నారు. కాబట్టి డ్రై ఫ్రూట్స్కి ఆస్తమ ఉన్నవాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటే ఎంతో కొంత ఆస్తమ నుంచి బయటపడవచ్చు. ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ తీసుకోవటం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. వైన్ లేదా బీర్ జనరల్గా అందరూ తీసుకుంటారు. ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఆస్తమా పేషెంట్స్ దీనిని మానేయడానికి నిరాకరిస్తారు. కానీ మత్తు పానీయాల్లో ఉండే సల్ఫేట్ ఆస్తమా తీవ్రతను పెంచి శ్వాస తీసుకోవడం ఇబ్బందికి గురి చేస్తుంది, తద్వారా ఆస్తమాని ప్రేరేపిస్తుంది. ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలకు కనుక మీరు దూరంగా ఉంటే ఎంతో కొంత ఆస్తమ నుండి బయటపడే అవకాశాలున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ ఆరోగ్యం కార్యక్రమంలో ఆస్తమ గురించి తెలుసుకుందాం. ఇది ఇవాళ ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో ఆరోగ్యం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.